సాయంత్రం ఖమ్మం నగరంలో బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చేశారు కాంగ్రెస్ నేతలు తెలంగాణ జనగర్జన పేరుతో మీటింగ్ నిర్వహిస్తోంది పిసిసి ఏఐసీసీ ముఖ్య నేత రాహుల్ గాంధీ ఖమ్మం సభకు అటెండ్ కానున్నారు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈయనతో పాటు మాజీ మంత్రి జూపల్లి మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు ఇతర నేతలు హస్తం పార్టీలో జాయిన్ కానున్నారు సీఎల్పీ నేత మల్లు భట్టి పాదయాత్ర ముగింపు సభ కూడా ఇదే వేదికపై ఉండడంతో భారీ జనసమీకరణపై దృష్టి పెట్టారు खम्मम लो राहुल गांधी बहिरंग सभा को संबंधी मरी अपडेट्स खदीर लाइव लो अंदिस्तारु खदीर राहुल टूर शेड्यूल एंटी कांग्रेस पार्टी खम्मम निवेदिक चेसुकोनी तेलंगाणा जनसभा कार्यक्रम निर्वहिस्तुंदी सभा वेदिकगा पोंगुलेटि श्रीनिवास रेड्डी राहुल गांधी समक्षंलो कांग्रेस पार्टीलो चेरनुन्नारु श्रीनिवास रेड्डी तो पाटुगा अनेक मंदि माजी एम्मेल्येलु एंपीपीलु एंपीटीसीलु अदे विधंगा रकरकाल व्यापारालु चेस्तुन्न वाळ्ळंदरू कूडा प्रति ओक्करू कांग्रेस पार्टीलो ई रोज चेरनुन्नारु ई नेपथ्यंलो चूस्तुन्नट्लयिते नुंचि कांग्रेस पार्टी संबंधिंचिन नायकुलंदरू निर्बंधिस्तुन्नारु अनि चेप्पेसि कांग्रेस पार्टी आरोपिस्ता वस्तुंदि बीआरएस पार्टी अनेक रकाल प्रलोभालकु गुरिचेस्तुंदि ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారో ఆ పార్టీలో చేరుతున్న నాయకులందరినీ కూడా రకరకాల వేధింపులకు గురిచేయడంతో పాటు స్థానికంగా ఉన్న ప్రజానికాన్ని ఇబ్బందులకు గురిచేసే విధంగా సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే నిన్నటి నుంచి కనీసం వాళ్లకు బస్సు సౌకర్యం కూడా ఇవ్వకుండా వాళ్ళు ఎంతైతే ఆ ధర చెల్లించాలో ఆ స్థాయిలో ధర చెల్లిస్తున్నా కానీ ఆ బస్సులు కేటాయించడం లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే ఇప్పటికీ సభకు చేరుకునే వారిని అడ్డుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ చేరాని ప్రయత్నాలన్నీ చేస్తుందని చెప్పేసి శ్రీనివాస్ రెడ్డి ఇందాక ప్రెస్ మీట్ నిర్వహించి చెప్పడం జరిగింది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే కీలక నాయకులు ఉన్నారో ఆ కీలక నాయకులు ఇలాంటి పనులు చేపడుతున్నారని చెప్పేసి అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదని చెప్పేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పదే పదే చెప్పుకొస్తున్నారు. అయితే ఎవరైతే కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారో వాళ్ళందరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా తమకున్న స్థాయిని మించి పరిధిని మించి అవసరం వస్తే తిరుగుబాటు చేయాలని కూడా కార్యకర్తలకు సూచించారు. ఒకవేళ తీవ్రత ఎక్కువ అయినట్లయితే తాను కూడా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళపైన తిరుగుబాటు జెండా ఎగరవేస్తానని చెప్పి చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే ఆర్టీ అధికారులు ఉన్నారో ఆర్టీ అధికారులు కనీసం వెహికల్స్ ని బయటికి రానివ్వకుండా అనేక రకాల నిర్బంధాలు చేస్తున్నారని చెప్పేసి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు ఆర్టీఏ అధికారులు పోలీసు అధికారులు అందరూ కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలాగా నాయకుల్లాగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి చుట్టాలాగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి తీవ్రంగా ధ్వజమెత్తడం జరిగింది. అయితే విహెచ్ హనుమంతరావు రూరల్ పిఎస్ దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్న ఆటోలను నిర్బంధించారు. అన్ని ఆటోలన్నీ విడిచిపెట్టే వరకు వాటిని బయటికి పంపే వరకు అక్కడ నుంచి కదలబోమని చెప్పేసి అక్కడ ఆందోళన చేపట్టడం జరిగింది. అదేవిధంగా బైపాస్ రోడ్లో కరుణగిరి సమీపంలో బారికేడ్లను ఏర్పాటు చేస్తే ఆ బారికేడ్లను తొలగించాలని చెప్పేసి రేణుకా చౌదరి అక్కడ ఆందోళన చేపట్టారు. అక్కడ పోలీసులకు రేణుకా చౌదరికి వాగ్వాదం జరిగింది. అయితే రేణుకా చౌదరి పోలీసులను తోసివేశారని చెప్పేసి చెప్పిన మాటలు వాస్తవం లేదని చెప్పేసి అక్కడున్న స్థానికంగా ఉన్న ఏసీపీ బసవారెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఇలాంటి సోషల్ మీడియా ప్రచారాలు చేయకూడదని చెప్పేసి బసవారెడ్డి హెచ్చరించడం జరిగింది. అయితే అక్కడ బారికేడ్లను తొలగించి అక్కడికి లోపలికి అనుమతించాలని చెప్పేసి ఎవరైతే కాంగ్రెస్ శ్రేణులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభిమానులు వస్తున్నారో వాళ్ళందరినీ ఎలో చేయాలి, ఇలాంటి నిర్బంధాలకు గురి చేస్తే ఇది ప్రజాస్వామ్యంలో తగదని చెప్పేసి హెచ్చరించడం జరిగింది. జిల్లా నలుమూలల అనేక మంది కార్యకర్తల్ని గ్రామాల్లో అయితే కొంతమంది ఒక సర్పంచ్ గ్రామంలో మీకు ఒకవేళ ఈ పార్టీకి ఆ సభకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీకు రేషన్ కార్డులు తొలగించబడుతుంది, రేపు డబుల్ బెడ్రూమ్ కూడా రాదు, పెన్షన్లను కూడా నిలిపివేస్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేయడంతో అక్కడ ఉన్న కాంగ్రెస్ శ్రేణుల మనోస్థైర్యం అనేది దెబ్బతింటుందని చెప్పేసి ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అనేక మంది కార్యకర్తల్ని రకరకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో సిఐ స్థాయి అధికారి నుంచి మొదలుకొని ఏసీపీ స్థాయి అధికారులు వరకు డీసీపీలు డిఎస్పీలు వీళ్ళందరూ కూడా రకరకాల ఒత్తిళ్లకు గురి చేస్తున్నారు, రకరకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పాత కేసులను కూడా మళ్ళీ వాళ్ళు తిరగదోడుతున్నారు, అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎట్లయితే ఈ సభను దాదాపుగా ఈ సభను 3 లక్షల మందితో నిర్వహిస్తాము, ఖచ్చితంగా దీన్ని విజయవంతం చేస్తామని చెప్పేసి భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ సభను సక్సెస్ చేయనీయకుండా తాము అడుగడుగున అడ్డంకులు ఉంటాయని చెప్పేసి పరోక్షంగా పోలీసు అధికారుల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈరోజు 3 నుంచి 5 లక్షల మందితో ఈ సభను నిర్వహించి విజయవంతం చేయాలని చెప్పేసి భావిస్తూ ఉంది. అయితే రాహుల్ గాంధీ
खम्मम राकनु रानुन्न एन्निकल्लो दीनि दीने बीआरएस इक्कडि नुंचि पतनं प्रारंभमवुतुन्नट्टुगा दीनिकि पुनादि वेसे विधंगा अंटे तेलंगाण राष्ट्र उद्यमं ఏ విధంగానైతే ఇక్కడ తొలి ఉద్యమం అనేది మొదలైందో అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ పతనానికి కూడా ఖమ్మమే వేదిక అవుతుందని చెప్పేసి శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగింది. ప్రధానంగా శ్రీనివాసరెడ్డికి సంబంధించిన నాయకులను కార్యకర్తలను అనేక రకాలుగా నిర్బంధాలకు గురిచేస్తున్నారని చెప్పేసి పాత కేసులు ఉన్న కారణంగా వాళ్ళని ఈ మీటింగ్కి వెళ్ళనీయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పేసి వాళ్ళ ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఏదైనా ఈ సభకు దాదాపుగా 3 లక్షల మంది వస్తారని చెప్పేసి అంచనా వేస్తున్న క్రమంలో ఈ సభ విజయవంతమైతే బీఆర్ఎస్ పీఠాలు కదులుతాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలోనే ఇలాంటి పనులకు ఒడిగడుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుందని చెప్పేసి శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగింది. ఎక్కడ అధికారులు కేవలం అంటే ప్రజాస్వామ్య బద్ధంగా కాకుండా కాంగ్రెస్ పార్టీకి శత్రువులాగా బీఆర్ఎస్ పార్టీకి మిత్రులాగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎక్కడికక్కడ ప్రత్యేకమైన చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలను ఖమ్మంలోకి రానివ్వకుండా అడుగడుగునా అడ్డుకుంటున్నారని చెప్పేసి ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే నిన్న సీతక్క కూడా వచ్చి ఆరోపించడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ మంత్రిగా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాతనే బీఆర్ఎస్లోకి వెళ్ళి మంత్రి అయ్యారని చెప్పేసి ఆరోపించారు. అయితే కాంగ్రెస్ ఇచ్చిన భిక్ష వల్లనే ఈరోజు మంత్రి అయ్యారని చెప్పేసి సీతక్క ఆరోపించడం జరిగింది. మానవతారాయ్ కనీసం వాళ్ళు ఓ మానవతారాయ్ లాంటి వాళ్ళు పాదయాత్ర ద్వారా సత్తుపల్లి నుంచి ఖమ్మం చేరుకున్నారు. అందరు నాయకులు జిల్లా నలుమూలలకు వెళ్ళి ఎక్కడైతే చెక్ పోస్టులు ఏర్పాటు చేశారో ఆ చెక్ పోస్టుల వద్దకు వెళ్ళి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. అక్కడ ఉన్న ఆటో వాళ్లను భద్రాచలంలో అయితే మరి ఎప్పుడైనా ఒక సాంప్రదాయం ఉంటుంది, కేంద్ర నాయకులు ఎవరైనా వచ్చినప్పుడు ఆదివాసీ డప్పు నృత్యాలు వచ్చి వాళ్ళని ఆహ్వానం పలుకుతాయి. అలాంటి డప్పు నృత్యాలు చేసే వాళ్ళని కూడా ఆదివాసీలను కూడా అడ్డుకొని వాళ్ళ ఆటోలను కూడా లోపల పెట్టారు. అక్కడ పోలీసులు వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి ఆదివాసీ సంఘాలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. మొత్తంగా ఆ జిల్లాలో అసలు ఎక్కడ గిరిజనులు ఎక్కువగా ఉన్న జిల్లా ఇది కాబట్టి అనేక మంది గిరిజనులు ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. అంటే కాంగ్రెస్ సభ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కాంగ్రెస్ సభకు రావాలనే అందులో రాహుల్ గాంధీ కూడా వస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీని చూడటం కోసం అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభిమానులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు అనేక మంది ఇక్కడికి వస్తున్న క్రమంలో ఇట్లా అడ్డుకోవటం సరైంది కాదని చెప్పేసి ప్రజాస్వామికవాదులు మేధావులందరూ కూడా భావిస్తున్న పరిస్థితి. ఏదైనా కానీ ఎవరు ఎన్ని రకాలుగా ఆరోపించినా ఎన్ని రకాలుగా హితవు పలికినా కానీ బీఆర్ఎస్ పార్టీలో మార్పు రావటం లేదని చెప్పేసి అనేక మంది భావిస్తున్న పరిస్థితి కనిపి 5 గంటలకు ప్రారంభమై 7.5 గంటలు 8 గంటల వరకు సభ కొనసాగుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఖమ్మం చేరుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అరాచకాలపైన ఇక్కడ నిర్బంధాలపైన ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ సభాస్థలిని వచ్చి పరిశీలించి ఇక్కడ ఎవరిని సభ అధ్యక్షులుగా ఉంచుతారనేది ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికే మాణిక్యం ఠాగూర్ ఖమ్మం చేరుకున్నారు, అనేక మంది నాయకులు కూడా ఖమ్మం చేరుకున్నారు. ఇక్కడ సభ వద్ద అదేవిధంగా ఎక్కడైతే ఆందోళనకరంగా ఉందో ఆ పరిస్థితి అక్కడికి వెళ్ళి పరిస్థితిని సమీక్షిస్తున్నారు, అందరు కార్యకర్తలను సమన్వయం చేస్తున్నారు. ఈ రోజు బట్టికి సంబంధించిన పాదయాత్రకు సంబంధించిన ముగింపు యాత్ర కూడా ఉండటంతో ఆ యాత్ర దగ్గరికి వెళ్ళి అక్కడ సంఘీభావం తెలిపిన తర్వాత అక్కడ నుంచి ఆ యాత్రను ముగించుకొని ఈ సభ ఈ వేదికపైకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ రాహుల్ గాంధీ సమక్షంలో బట్టికి కూడా ఇక్కడ సన్మాన కార్యక్రమం అనేది ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ శ్రేణులందరినీ కూడా అడ్డుకునేందుకు ఇటు పోలీసులు అటు ఆర్టీ అధికారులు స్థానికంగా ఉన్న లోకల్ నాయకులందరూ కూడా తీవ్రంగా కష్టపడుతున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇక్కడికి రాకుండా అడ్డుకోవటం కోసం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పనంతా కూడా అది వృధానే అని చెప్పేసి ఖచ్చితంగా. థాంక్యూ ఖదీర్.